కర్కాటక రాశి వారికి ఏ విధంగా ఉంది వారం కర్కాటక రాశి వారికి మూడు గ్రహాలు యోగిస్తున్నాయి ఏడులో చంద్రుడు తొమ్మిదిలో గురువు దశమంలో రాహువు ముఖ్య కార్యాలలో విజయం ఉంటుంది కానీ లోతుగా ఆలోచించి పని చేస్తేనే ఆ విజయం త్వరగా వస్తుంది ప్రతి పని కూడా శాంతంగా ప్రారంభించండి అభివృద్ధి లభిస్తుంది ఉద్యోగంలో కలిసి వస్తుంది తగినంత గౌరవ పురస్కారాలు లభిస్తాయి సమాజంలో పేరు ప్రతిష్టలు పెరుగుతాయి అధికారులకు తగ్గట్టుగా పనిచేసే కీర్తిని పొందాలి అందుకు అవసరమైనటువంటి జ్ఞానం లభిస్తుంది తొమ్మిదో రాశిలో భాగ్య బృహస్పతి వల్ల జ్ఞానము విశేషంగా ఉంటుంది బాధ్యతలను సమర్థవంతంగా పూర్తి చేయండి సమాజంలో గుర్తింపు పేరు ప్రతిష్టలు ఉంటాయి సంతృప్తినిచ్చే విధంగా కాలం ముందుకు సాగుతుంది ఆశయం నెరవేరుతుంది ఆగిన పనులు పునః అవుతాయి అవి సకాలంలో పూర్తవుతాయి సకాలంలో పనిచేసి అధిక లాభాన్ని పొందాలి చెంచలత్వం వల్ల వ్యాపారంలో సమస్య ఎదురు కాకుండా జాగ్రత్త వహించాలి ఆనందించే అంశం ఉన్నది వారం మధ్యలో మేలు జరుగుతుంది ఒక ఆపద నుంచి బయటపడతారు మీ మంచితనం మిమ్మల్ని కాపాడుతుంది వ్యాపారంలో అశ్రద్ధగా ఉండరాదు ఉత్సాహంతో పనిచేస్తే సత్ఫలితాలుంటాయి ఉంటాయి గురుగారు కర్కాటక రాశి వారు ఏ ఏ స్తోత్రాలను పఠించాలి కర్కాటక రాశి వారు సూర్య ఆరాధన చేయటం ఉత్తమం ఏ ఏ ఆలయాలు సందర్శించాలి ఈ రాశి వారు సూర్యుణ్ణి దర్శిస్తే తొమ్మిదిలో ఉన్నటువంటి సూర్య దోషం తొలగుతుంది ఏ ఏ దానాలను చేయాలి గోధుమల దానం చేస్తే ఆరోగ్యం వృద్ధి చెందుతుంది